ప్రభునందు ప్రియమైన సోదర సోదరీలారా, ప్రభు యేసుక్రీస్తు నామమున మీకందరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప వల్ల మనము తీతు పత్రిక ధ్యానాలు చేస్తూ ఉన్నాం. 16 ధ్యానాలు ఇంతవరకు మనం విన్నాం. చాలా సంతోషం. మీకు ఈ ధ్యానాలన్నీ కూడా అర్థమవుతున్నాయని నేను ఆశిస్తూ ఉన్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మనము దేవుని లేఖన ప్రకారం జీవితాన్ని కొనసాగించుకోవాలి. సంఘాన్ని గురించినటువంటి విషయాలు గతంలో మనం విన్నాం. సంఘ పెద్దల లక్షణాలు లేక అర్హతలు అనేటువంటి విషయాన్ని కూడా తప్పనిసరిగా మనం వినాలి. లేఖనాల ప్రకారమే మనం ధ్యానం చేద్దాం. దేవుని గ్రంథంలో తీతు పత్రికలో 5వ వచనంలో పౌలు తీతుకు ఓ చక్కని పని అప్పగించాడు. అది 5వ వచనం మనం చదువుదాం. 5వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్నవాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. క్రేతు సంఘాల్లో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సరిదిద్దడానికి తీతును పౌలు అక్కడ విడిచి వచ్చాడు. కాబట్టి తీతు పౌలు అప్పగించిన పనిని ఖచ్చితంగా నెరవేర్చాలి. తీతు అక్కడే ఉండి ఆ పని చెయ్యాలి అని పౌలు యొక్క కోరిక. పెద్దలు సంఘానికి అవసరం. పెద్దలు వారి యొక్క అర్హతలు కూడా మరి దేవుని గ్రంథంలో లిఖితమయ్యాయి. తిమోతి పత్రికలో కూడా పెద్దల అర్హతలను గురించి మనం వింటాం. అలాగే తీతు పత్రిక 1వ అధ్యాయంలో కూడా పెద్దల అర్హతల గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. తీతు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం వరకు పెద్దల అర్హతలు రాయబడ్డాయి. పెద్దలు ఎలాంటి వారై ఉండాలి అది ఇప్పుడు మన ధ్యానం. పెద్దలు ఎలాంటి వారై ఉండాలి? పెద్దలు నిందారహితులుగా ఉండాలి, నిందలేని వారుగా ఉండాలి అని కీర్తనల గ్రంథం 69:9 కూడా మనం చూస్తాం. 1 పేతురు 4:14-16 కూడా మనం చూస్తాం. యోసేపు దానియేలు నిందలేని వారుగా జీవించారు. వారిని పోలి మనం జీవించాలి. భక్తులను పోలి జీవించడం ఎంతో మంచిది. అది వాక్యానుసారం కూడా. 2 కొరింథీ 8:20-21 నింద అనేటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాం. నిందలేని వారుగా పెద్దలు ఉండాలి. ఆదికాండం 17వ అధ్యాయం 1వచనంలో చూస్తే అబ్రహాము జీవితంలో ఒక గొప్ప సంగతి మనం నేర్చుకోవచ్చు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడువై ఉండుము అన్నాడు దేవుడు. దేవుని యొక్క సన్నిధిలో నడిచేవారు, దేవుని సన్నిధిలో మెలగేవారు, దేవుని సన్నిధిలో పనిచేసేవారు, దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వారు నిందలేని వారుగా జీవించాలి, నిందారహితులుగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తాము. 2వది, ఏకపత్ని పురుషుడుగా ఉండాలి. సంఘ పెద్ద ఒకే ఒక భార్యను కలిగి ఉండాలి. భార్యకు నమ్మకస్తుడుగా ఉండాలి. కుటుంబాన్ని ఆదర్శవంతమైన కుటుంబంగా మార్చుకోవాలి. ఒకవేళ భార్య చనిపోతే వివాహం చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. అయితే ఒకేసారి 2 భార్యలు కలిగి ఉండడం అనేది దేవుని లేఖనం ఖండిస్తూ ఉంది. ఆ దేవుని వాక్యానుసారంగా మరి వారు జీవించినట్టుగా కనబడరు. ఎందుకంటే బహుభార్యత్వం దేవుని దృష్టికి నేరం. సంఘ పెద్దలు ఒక భార్య కాకుండా 2-3 భార్యలు కూడా కలిగి ఉంటారా అంటే ఉన్నారు. అలాంటి వారు కూడా సంఘాల్లో ఉన్నారు. వారు ఎవరో చెబితే సరి చేసుకోవటం కాదు, కానీ ఎవరికి వారే సరి చేసుకోవాలి. అది ఎంత ఘోరమైన పాపమో. మరి సొంత భార్యకు ఎంత నమ్మక ద్రోహమో అది తప్పనిసరిగా గుర్తించాలి. అందుకే ప్రతివానికి సొంత భార్య ఉండవలను అని రాయబడింది.
అన్యజనుల సంప్రదాయాన్ని ఈ సంఘ పెద్ద అనుసరించకూడదు అనేది మనం గమనిస్తాం. అన్యజనులు రకరకాలైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. వారికి దేవుని వాక్యం పట్టదు, వారు రక్షణ పొందలేదు కాబట్టి అన్యులుగా వారు ప్రవర్తిస్తారు. కాబట్టి ఒక భార్య ఉండగా మరొక భార్యతో కూడా వారు జీవిస్తూ ఉంటారు. అది వారికి ఆనందం, అది వారికి తప్పు కాదు అని అనుకుంటూ ఉంటారు, అది వారికి గొప్ప అని అనుకుంటూ ఉంటారు. అది విశ్వాసికి తగదు అని, సంఘ పెద్దకి అసలే తగదు అని మనం గమనిస్తాం. ఇక మూడవది, మితానుభవుడుగా ఉండే వ్యక్తే సంఘ పెద్దగా ఉండాలి. మితానుభవం అంటే సెల్ఫ్ డిసిప్లిన్ అంటారు. మితమైన జీవితం, మితమైన ఆహారాన్ని మనం తింటూ ఉండాలి. అమితమైన ఆహారాన్ని తింటే అది మితము అనబడదు, అది మన శరీరానికి కూడా అది హానికరమే. ఇస్సాకుకు అమితమైనటువంటి మాంసాపేక్ష ఉండేది. అది ఆదికాండం 25:28 అది మనం చూస్తాం. సొలొమోను కామాతురత కలిగిన వాడై జీవించాడు. అంటే మితము లేదు, జీవితంలో మితము లేదు అని, ఒక లిమిట్ లేదు అని దీని భావం. సంసోను కూడా అలాంటి స్థితిలోనే బలహీనపడ్డాడు. ఏ విషయంలో కూడా విపరీతమైన లక్షణాలు సంఘ పెద్దకు పనికిరావు. సమతుల్యమైనటువంటి ఆత్మీయ జీవితం సంఘ పెద్ద కలిగి ఉండాలి. ఇక నాలుగో విషయానికి మనం వస్తే, స్వస్థ బుద్ధి గలవాడుగా ఉండాలి. స్వస్థ బుద్ధి గలవాడుగా ఉండాలి. మానవ బుద్ధికి జబ్బు ఉంది. ప్రభువు జీవితంలోకి వచ్చాక, అడుగుపెట్టిన తర్వాత జీవితం మారిపోతుంది, స్వస్థత కలుగుతుంది. అల్పమైన వాటి యందు, తుచ్చమైన వాటి యందు సంఘ పెద్ద మనసు పెట్టకూడదు. చంచలత్వం లేనివాడిగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. మత్తు మైకో లేనివాడిగా ఉండాలి. వాస్తవాన్ని గుర్తించేవాడుగా ఉండాలి. తర్వాత వివేకాన్ని కలిగి ఉండాలి. ఆలోచన గలవాడుగా ఉండాలి. అంతేకాకుండా అంతరంగ స్వభావమందు స్వస్థ బుద్ధి గలవాడుగా ఉండాలి. కాబట్టి స్వస్థ బుద్ధి గలవాడుగా ఉండాలని పెద్దల లక్షణాల్లో ఒక లక్షణం మనకు తెలియజేస్తుంది. ఇక ఐదవది, మర్యాదస్థుడుగా ఉండాలి. ఏ మ్యాన్ ఆఫ్ గుడ్ బిహేవియర్ అంటారు. మర్యాదస్థుడు, ఒక మంచి ప్రవర్తన కలిగిన వాడు, అందరి ఎడల మర్యాదపూర్వకంగా మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి. సత్ప్రవర్తన గలవాడుగా ఉండాలి, అంటే మంచి ప్రవర్తన. అల్లరితో కూడిన ఆటపాట లేనివాడుగా ఉండాలి. అతైనా కానీ, కామ విలాసాలైనా కానీ కలిగి ఉండకూడదన్న సంగతి మనం గుర్తించాలి. ఇది రోమాపత్రిక 13:13 మనకు తెలియజేస్తుంది. పోకిరి చేష్టలు కానీ, కలహములు కానీ, మత్సరములు కానీ లేనివాడుగా ఉండాలి. పగటి వేళ నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకోవాలి. ఇది 1 కొరింథీ 14:40 అది మనం చూస్తాం. కాబట్టి మర్యాదస్థుడుగా జీవించాలి. చాలామంది సంఘ పెద్దలు మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉంటారు. సంఘాల్లో సంఘస్థులతో, ప్రక్కన ఉన్న కుటుంబం వారితో, ఇంట్లో కూడా అలా. మరి మర్యాద కలిగి జీవించాలన్న సంగతి దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ప్రియులారా, ఇక ఆరవ విషయాన్ని మనం గమనించినప్పుడు, అతిథి ప్రియుడుగా ఉండాలి. అతిథులను ప్రేమించేవాడుగా ఉండాలి. గెస్ట్లు, ఏ లవర్ ఆఫ్ గెస్ట్ అంటారు. ఆతిథ్యం క్రైస్తవులు చేయు ధర్మాల్లో ఒకటి కాబట్టి అది మనం గుర్తించాలి. సణుక్కోకుండా ఆతిథ్యం చేయాలి. ఒకరికొకరు ఆతిథ్యం చేసుకోవాలి. ఒకరినొకరు ఆతిథ్యానికి అనుమతించాలి. హెబ్రీ పత్రిక 20:13 ఆతిథ్యం చేయడం మర్చిపోవద్దు అని రాయబడింది. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడండి. ట్రినిటీ అంటారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. మరి అబ్రహాము దగ్గరికి ఎండవేళ వచ్చినప్పుడు చక్కని ఆతిథ్యం ఇచ్చాడు. వారు ఎంతో సంతోషించి వెళ్ళారు. అబ్రహాము ఆతిథ్యం
చాలా గొప్పది. అది మాదిరి. ఆతిథ్యంలో ఖర్చు ఉంటుంది కదా, మరి ఈ ఖర్చును భరించేవాడుగా సంఘ పెద్ద ఉండాలి. అయితే కొంత నష్టపోయినా పర్వాలేదు, మంచి ఆతిథ్యాన్ని ఇవ్వాలి. ఆతిథ్యం చేసేవాడుగా, అతిథి ప్రియుడుగా ఉండాలి. ఆతిథ్యానికి ఎల్లప్పుడూ వారి గృహం తెరవబడినటువంటి గృహంగా ఉండాలి. బ్రదర్, మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు, మరి మాతో ఉండొచ్చు, మీకు ఎప్పుడూ మా హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానమే అని సంఘ పెద్ద చెప్పగలిగినటువంటి స్థితిలో ఉండాలి. అలాంటి మంచి లక్షణం కలిగి ఉండాలి. ఇక 7వ విషయానికి వస్తే, బోధింప తగినవాడుగా ఉండాలి. అంటే బోధించడం, ఏంటి బోధించడం? దేవుని యొక్క వాక్యం, అలాగే మంచి విషయాలు బోధించేవాడుగా, బోధింప తగినవాడుగా ఉండాలి. బోధించే సామర్థ్యం అని కాదు, కానీ బోధింప తగినవాడు అని అర్థం. బోధకు తగినట్లు జీవించే సంఘ పెద్దగా ఉండాలి. అతని బోధకు అభ్యంతరం కలగకూడదు. సంఘం అతన్ని ఒప్పుకోవాలి. ఈయన ఏమి చెబుతాడో అది చేస్తాడండి అని సంఘం చెప్పగలిగి ఉండాలి. ఈ బోధకుణ్ణి లేక ఈ సంఘ పెద్ద యొక్క బోధను సంఘం అంగీకరించేదిగా ఉండాలి. జీవితం అతని బోధకు సరిపోయేదిగా ఉండాలి. చూసారా, బోధ వేరు, జీవితం వేరు కాదు. ఏమైతే బోధిస్తున్నాడో ఆ ప్రకారమే చేయాలి. వాక్యానుసారమైన బ్రతుకుకు తావివ్వాలి. అందుకే వాక్యాన్ని బాగా నేర్చుకుని ఉండాలి. నాయకునికి అంటే సంఘ పెద్దకి ఈ అర్హత సంఘానికి ఎంతో మేలు చేస్తుందన్నమాట. తర్వాత, దుర్బోధకులు ఎవరైనా సంఘానికి వస్తే వారిని ఖండించేవాడుగా ఉండాలి. అంటే ముందుగానే అతనికి వాక్యం తెలిసినవాడుగా ఉండాలన్నమాట. వాక్యంలో బాగా పెంపారిన వ్యక్తిగా ఉండాలి. వాక్యంలో అనుభవం కలిగినటువంటి వారుగా ఉండాలి. సత్యవాక్యమును సరిగా విభజించాలి. విశ్వాస సూత్రాలను సరిగా పాటించాలి. దేవుని ఎదుట యోగ్యునుగా జీవించాలి. సిగ్గుపడనక్కరలేని పనివారిగా ఆ సంఘ పెద్ద ఉండగలిగి ఉండాలి. ఇక 8వది, మద్యపాని కాక. ఏమిటి, సంఘ పెద్దలు తాగుతారా, త్రాగుబోతులుగా ఉంటారా? అంటే ఉంటారు కూడా, ఉన్నారు కూడా. కొందరిని నేను ఎరుగుదును. సంఘ పెద్దలు త్రాగుబోతులా? అవును. అలాంటి వారు సంఘ పెద్దలుగా ఉంటారా? ఉంటున్నారు. వారిని ఖండించేవారు ఎవరు? వారికి దేవుని వాక్యం తెలిస్తే కదా. దేవుని లేఖనాల ప్రకారం, లేఖన ప్రమాణాన్ని మనం పాటించినట్లయితే మనం దేవుని యొక్క దీవెన పొందుతాం. మద్యపానిగా కాక అంటే మద్యపానము చేయకూడదు అన్న సంగతి గుర్తించాలి. పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, మరి త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు, అన్యజనుల ఇష్టం నెరవేర్చడం వంటివి సంఘ పెద్దకు పనికిరావు. 1 పేతురు 4:3 అది ఉంది. మరి ఇశ్రాయేలీలకు ద్రాక్షరసం వారి ఆహారంలో ఒక భాగంగా ఉంటుందన్నమాట. వారి చరిత్రను మనం గమనించినప్పుడు, మత్తు పానీయం కాదు ద్రాక్షరసం. అయితే ద్రాక్షరసం మత్తు పానీయంగా ఎప్పుడు మారుతుంది అని అంటే, దాన్ని పులియబెట్టి మత్తు పానీయంగా తయారు చేసినప్పుడే ద్రాక్షరసం మత్తు పానీయంగా తయారవుతుంది. కానీ ద్రాక్షరసం మత్తు కాదు, ద్రాక్షారసాన్ని పులియబెట్టి తాగినప్పుడు మత్తు వస్తుంది, అది మత్తు పదార్థం. ఇలాంటి పానీయం, మత్తు పదార్థం నిషేధించబడింది. అది వాక్యానుసారం కాదు. ద్రాక్షారసం త్రాగేవారితో, మాంసం హెచ్చుగా తినేవారితో సహవాసం చేయకూడదు అని వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం 23:20 అది మనం చూస్తాం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, ఎవరికి జగడాలు? ద్రాక్షరసంతో పొద్దుపుచ్చేవారికే కదా. ఇది కూడా దేవుని వాక్యం చెప్తుంది.
దాని వైపు చూడని వాడు, వెర్రి మాటలు పలకని వాడు సంగ పెద్దగా ఉండాలి, వెర్రి చూపులు చూడని వాడు సంగ పెద్దగా ఉండాలి. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో 29 నుండి 35 వచనాలు మనం చూస్తాము. ఇక నోవహు ద్రాక్షారసం తాగి మత్తుడై వస్త్రహీనుడైపోయాడు. ఇవి మనం పాత నిబంధనలో చూస్తాం. లోతు కూడా త్రాగాడు, మైకంలో దారి తప్పాడు. మత్తు పానీయాల వల్ల కీడు ఎంతో ఉంటుందన్నమాట. మన దేహం దేవునికి ఆలయం, ఎందుకండి మత్తు పదార్థాలు? పరిశుద్ధాత్మకు మన దేహం నిలయం కదా. అలాగ మన దేహాన్ని ఉంచుకుంటున్నామా? దేవుణ్ణి మన దేహంతో మహిమపరుస్తున్నామా? ఆలోచించండి, తరచుగా వచ్చే బలహీనతల కోసం కడుపు జబ్బు నిమిత్తం ద్రాక్షారసం కొంచెంగా పుచ్చుకో అని అపొస్తలుడైన పౌలు తిమోతికి చెప్పాడు. 1 తిమోతి 5వ అధ్యాయం 23వ వచనంలో చెప్పాడు. అంటే మనం త్రాగే సిరప్స్లో కూడా కొంత మత్తు పదార్థం కలుపుతూ ఉంటారు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సో ల్యాబొరేటరీస్లో. అయితే మత్తు కొరకు త్రాగడం నేరం, కానీ ద్రాక్షరసం కడుపు జబ్బు నిమిత్తం తీసుకోవటం అది నేరమేమి కాదు. త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి సంఘ పెద్ద మద్యపానిగా కాక ఉండాలి అని. ఈ కాకను మనం గమనించాలి. ఇక 9వ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. కొట్టువాడుగా కాక. తాగిన వానికి ఇంద్రియ నియంత్రణ ఉండదు, కొట్టడానికి వెనకాడు, శారీరకంగా భార్యను హింసిస్తూ ఉంటాడు. కొందరు కొట్టడానికి వెనకాడకుండా వారు దూసుకుపోతూ ఉంటారు. ఇలాంటి వారు సంఘ పెద్దలుగా పనికిరారు. యజమానుడు తన దాసుని కొట్టకూడదు, వారిని కొట్టకూడదు. నోటి మాటల ద్వారా కంట్రోల్ చేయగలిగి ఉండాలి, అంటే తన శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇది కొట్టువాడుగా కాక. చాలామంది సంఘ పెద్దలు మరి అనవసరంగా పిల్లలను కొడుతూ ఉంటారు, అనవసరంగా భార్యలను కొడుతూ ఉంటారు, అనవసరంగా బయట వారిని కూడా కొడుతూ ఉంటారు, సంఘాల్లో ఉన్నవారిని కూడా కొడతారు. కొట్టువాడుగా కాక. అందుకే దేవుని వాక్యం అలా చెబుతుంది, అలా వ్రాయబడింది. 10వ విషయాన్ని మనం గమనించాలి. సాత్వికుడై ఉండాలి అని. సాత్వికం ప్రభు యొక్క లక్షణం, మీక్నెస్ అంటారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును అని ప్రభు చెప్తున్నాడు. ప్రభువు సాత్వికుడు. సాత్వికత్వం ప్రభు యొక్క లక్షణం. సాత్వికాన్ని ప్రభు దగ్గరే మనం నేర్చుకోవాలి. మత్తయి సువార్త 5:5లో కూడా వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఎవరు వారు? సాత్వికులు, ధన్యులు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో మోషే ఈ భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. ఎంత వ్యతిరేకత ఎదురైనా కానీ, ఎన్ని చిక్కులు కలిగినా కానీ, అన్నిటినీ నిబ్బరంగా, ధైర్యంగా, దైవ భయంతో ఎదుర్కోవాలి. ప్రతి విషయంలో ప్రభు ఆలోచనను వెదకేవాడుగా సంఘ పెద్ద ఉండాలి. సరి అయిన సమయంలో సరి అయిన విధంగా ప్రవర్తించేవాడుగా, జవాబిచ్చేవాడుగా ఉండాలి. సంఘ బాధ్యతలను నెరవేర్చడంలో ఓర్పు కలిగిన వాడుగా ఉండాలి. దీన్ని సాత్వికత్వం అని అంటారు. ఇప్పుడు మనం సంఘ పెద్దల లక్షణాల్లో 10 లక్షణాలు గమనించాం. ఇంకా మిగతా లక్షణాలు తర్వాత మనం విందాం. ఇంకా ఉన్నాయి లక్షణాలు, ఇంత మాత్రమే కాదు. కాబట్టి సంఘ పెద్ద కలిగి ఉండాల్సినటువంటి లక్షణాలు దేవుని లేఖనానుసారం ఇప్పుడు మనం గుర్తించాం. ఇలాంటి వారే సంఘ పెద్దలుగా ఉండడానికి తగినవారు.